தமிழ்நாடு முக்கியமந்திரி பழனிசாமி, ஆரோக்கிய சாக மந்திரி சி விஜயபாஸ்கர், அண்ணாடிஎம்கே பிரதான காரியதர்சி டிடிவி தினகரன் கு ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇచ్చేందుకు యత్నించిన కేసులో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు నేతలు. మంది ఎమ్మెల్యేలు తమ వైపున్నారని చెన్నైలో హల్చల్ చేస్తున్న దినకరన్ దూకుడుకు ఈసీ బ్రేక్ లేసింది. ఇప్పటికే ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఇరుక్కుపోయిన దినకరన్ కు కొత్త షాక్ తగిలింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బు పంచారని సీబీఐ నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ దాఖలుకు ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్ తో పాటు సీఎం పళనిస్వామి, మంత్రి విజయభాస్కర్ పైన కేసులు నమోదయ్యాయి. ఐటీ అధికారుల సోదాలో ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు దొరకడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దినకరన్ మెడకు మాత్రమే కేసులు చుట్టుకోగా, ఇప్పుడు తమిళనాడు కేబినెట్ కూడా చిక్కుల్లో పడింది. ఏకంగా ముఖ్యమంత్రి మీదే కేసులు నమోదు కావడం అన్నాడీఎంకేలో కలకలం రేపుతోంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని మరోవైపు పన్నీరు సెల్వం కాచు కూర్చున్నారు.